ఢిల్లీ అష్టదిగ్బంధనం, ఢిల్లీ యూపీకి సంబంధించినటువంటి సరిహద్దుల్లో రోడ్డుపై అడ్డుగా ఏర్పాటు చేసిన సిమెంటు దిమ్మలు, దేశ రాజధానిలో 4 రోజుల పాటు 144 సెక్షను, మళ్ళీ ఒక కొత్త నాటకం. పార్లమెంట్ ఎన్నికల ముందు ప్రతిసారి ప్రతిపక్షాలు అయితే ప్రతిపక్షాలు విమర్శించడం, ఏదో ఉద్యమాలు చేయడము, జంతర్ మంతర్ దగ్గర పోయి ధర్నాలు చేయడం వేరు విషయం, కానీ రైతు చట్టాల ఉపసంహరణ కోసం చేసినటువంటిది మాత్రం నిజంగా దేశ వ్యతిరేక చర్య అనేటువంటి విషయం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎర్రకోట మీదకి పోయి భారతదేశపు జెండాను కిందికి దించినటువంటి మీరు ఎన్నటికైనా దేశద్రోహులే. మీరు చేసేది కేవలం మోడీ మీద కోపంతో, మోడీని ఓడగొట్టలేక మీలో వచ్చినటువంటి ఫ్రస్ట్రేషన్ తప్ప ఏం కాదు. ఇక్కడ ఒక పంజాబ్లో ఒక పెద్ద మహిళ వీళ్లను ఆపడం కోసం, ఏ ఉద్యమకారులను చెప్పుకునేటువంటి దేశద్రోహులంతా బయటకు వస్తుంటే వాళ్ళని ఆపడం కోసం ఈ కంచె లేల్సినటువంటి పరిస్థితి వచ్చింది. సాధారణ ప్రజలు దుమ్మతి పోస్తున్నారు, శాపనాదాలు పెడుతున్నారు. మీరు ఈ ఎన్ని ఆమె మాట్లాడినటువంటి మాటలకు ట్రాన్స్లేషన్ కూడా అక్కడ ఉన్నది. మీరు ఎంత చేసినా అది ఆగేది కాదు. మీరు మీ అవసరాల కోసం ఈ ధర్నాల పేరుతోటి మమ్మల్ని అంతా ఇబ్బంది పెడుతున్నారు, దాంట్లో తప్పేమీ లేదు అనేటువంటి విషయం ఆమె చాలా స్పష్టంగా మాట్లాడింది. దీనికి సంబంధించినటువంటి కామెంట్ కూడా, పంజాబ్ పబ్లిక్ ఈజ్ ఫెడప్ విత్ డైలీ బ్లాకెట్స్ అండ్ ఎల్డర్లీ లేడీ ఫ్రమ్ పంజాబ్ బ్రేక్స్ డౌన్ స్లామ్స్ ఆందోళన్ జీవీ ఫార్మర్స్. యువర్ డిమాండ్ నెవర్ ఎండ్స్. యు వాంట్ ఎవ్రీథింగ్ ఫర్ ఫ్రీ. ద సెంటర్ ఈజ్ గివింగ్ యూ సో మచ్ ఫర్ ఫ్రీ, యెట్ యు ఆర్ హెరాసింగ్ ది పబ్లిక్ అండ్ బ్లాకింగ్ ద రోడ్స్. ఇది ప్రజల్లో వచ్చినటువంటి చైతన్యం. నిజంగా ప్రజలకు సంబంధించినటువంటి అంశంలో మీరు పోరాటం చేస్తే, ప్రజల కోసం పోరాటం చేస్తే మద్దతు తెలపచ్చు, కానీ ప్రజల కోసం రైతుల కోసం చేస్తామని ఇన్నేళ్ళు ఏమైంది? మీరు మళ్ళీ పార్లమెంట్ ఎన్నికల ముందే ప్రత్యేకంగా ఎందుకు మొదలుపెట్టారు? కూల్చలేరు. 370 సీట్లు, 400 సీట్లు నరేంద్ర మోడీకి వచ్చేదాకా మీకు నిద్ర పట్టదు. నరేంద్ర మోడీని కూల్చాలంటే, ఆయన ప్రభుత్వాన్ని కూల్చాలంటే ఇట్లాంటి ప్రయత్నాలు చేయడం వల్ల అది ఆయనకే ప్లస్ అవుతుంది, ప్రజల్లో ఒక ఆలోచన వచ్చేస్తుంది, నరేంద్ర మోడీ చేసిన తప్పేంది, ఏం లేదు కదా, దేశ ప్రజల కోసమే చేస్తుండు కదా అనేటువంటి ఆలోచన కల్పిస్తున్నది ఇట్లాంటి ఆందోళన జీవులే వీళ్ళకు సంబంధించి.